దర్శి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో భారత మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓలు కె రఘురామయ్య, బి రమాదేవిల అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే డాక్టర్ రెడ్డి ఝాన్సీ, డాక్టర్ వై సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పలువురు మహిళా టీచర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయురాలు డి శ్రీగిరి, రాగ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు. అలాగే దర్శిపట్నంలోని ఏపీటీఎఫ్ జోనల్ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ డి శ్రీగిరి అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. తాళ్ళూరు మండలం బదుగురుపాడు హైస్కూల్లో హెడ్ మాస్టర్ పి సుబ్బారావు అధ్యక్షతన సావిత్రిబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. అలాగే దర్శి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డిబిఆర్సి దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ సిహెచ్ భారతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అందుకని మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే స్త్రీలు శిశువులు, స్త్రీలను తీసుకున్నాం తర్వాత శిశువులను తీసుకున్నాం, తర్వాత యవనస్తు పిల్లలను తీసుకున్నాం, తర్వాత మళ్ళీ వృద్ధులను తీసుకున్నాం. అంటే పిల్లలు లేడీ అనే ఏ స్టేజీలో ఉన్నా కూడా స్త్రీ సంక్షేమ శాఖ ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. Like, share, subscribe, and get notification.